నేను వంశీ, నాకేమో నీ పిచ్చిలో సాయం ఎక్కింది. ఎందుకంటే 2 సార్లు వంశీ నా 3 సార్లు తీసుకున్నాడు కాబట్టి నీ దగ్గర బీఫాం వంశీకి 30% ఎక్కింది. మేమిద్దరం రెడీ, నువ్వు బ్లాక్ క్యాట్ని పంపించే ముందు ఎప్పుడు రాజీనామా చేద్దాం చెప్పు. నేను వంశీ రాజీనామా చేసేస్తాం శాసనసభకే, నువ్వు కూడా చేసే, ప్రతిపక్ష నాయకుడు కూడా రాజీనామా చేసే, నీ బ్లాక్ క్యాట్ వెనక పంపించే, మా సెక్యూరిటీ వెనక పంపించేద్దాం. డైరెక్ట్గా ఫోన్లోనే మాట్లాడుకుందాం, ఎక్కడ నల్లమల ఫారెస్ట్లో కొట్టుకుందామా, లేకపోతే 20 కిలోమీటర్ల సముద్రంలో ఇంటర్నేషనల్ మన దేశానికి సంబంధం లేకుండా మొత్తం ప్రపంచం ఐక్యరాజ్య సమితి కాపలా కాస్తుంది, అక్కడికి వెళ్ళి కొట్టుకుందామా, లేకపోతే ఛత్తీస్గఢ్ అడవుల్లో కానీ ఒరిస్సా అడవుల్లో కానీ కొట్టుకుందామా ఎవరు లేకుండా. పిచ్చేకి పిచ్చి మాటలు కాకపోతే అసలైనా జరుగుతాయా? నీతో పాటు తెచ్చుకో ఆ ముసలి రౌడీలు ఇంకా ఉన్నారు కదా, నీకు ఏబిఎన్ రాధాకృష్ణ, ఈనాడు రామోజీరావు, బీఆర్ నాయుడు, వాళ్ళని కూడా పట్టరు. దరిద్రం వెళ్ళిపోద్ది, పైతే పై పోతే పైకి పోవటమా లేకపోతే జైలుకి పోవటమా? ఒక బ్యాచ్ జైలుకి పోతే ఒక బ్యాచ్ పైకి పోద్ది. ఈ రాష్ట్రానికి పట్టిన శని దరిద్రం మొత్తం విరగడైపోద్ది. లోకేషన్ కూడా పట్టరా? ఈ రాష్ట్ర ప్రజలు ప్రశాంతంగా హాయిగా జీవిస్తారు. ఇటువంటి పిచ్చి మాటలు మాట్లాడేటువంటి చంద్రబాబుని ముఖ్యమంత్రి గారికి నేను పదే పదే చెబుతున్నాను, రేపు 2024 ఎన్నికలు అయ్యేలోపు నారా చంద్రబాబు నాయుడు మానసిక వైకల్య కేంద్రం ఉన్నది కట్టాలి అమరావతిలో, దానికి పసుపు రంగు వేయాలి, దాంట్లో మంచి రూములు ఒక 6-7 రూములు పెట్టాలి. ఈ చంద్రబాబు చంద్రబాబుతో పాటు ఉన్నటువంటి 420 వాళ్ళనే, నేను చెప్పినటువంటి 5-6 గురిని మంచి మంచి సూట్ రూముల్లో జాయిన్ చేసి నా కొడుకులకు కనుక ట్రీట్మెంట్ ఇవ్వకపోతే 2024 ఓటమి తర్వాత ఇంకా జనం మీద పడి జనాన్ని కొడతారు. మీరు ఎందుకు ఓటేశారా, మీరు రండి కొట్టుకుందాం అని చెప్పి తిరుగుతారు. కాబట్టి రాజ్యాంగ ముసుగులో ఇట్లా ప్రవర్తించేటువంటి పిచ్చివాళ్ళని ఏం చేయాలన్నది ప్రజలు నిర్ణయిస్తారు. 2024 మీ పిచ్చి మాటలకి పిచ్చి వాగుడికి నువ్వు పట్టాభిని పంపించి అక్కడ రెచ్చగొట్టి వంశీని మధ్యలో నీ పార్టీ కార్యకర్తకు ఎవరికైనా దెబ్బ తగిలిందని చిన్న గీత పడిందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు చిన్న గీత పడిందా? ఇన్నోవా కారులో 2 సీట్లు తగలండి. పాప పోలీసు వ్యవస్థ, వాళ్ళిద్దరికి గొడవ జరుగుతుందని చెప్పి మధ్యలో ఉంటే సీఏ తలకాయ బయలింది, ఇంటెన్సివ్ కేర్లో ఉన్నాడు ఇప్పుడు వాడు స్టిల్లు. ఆ పోలీసు వ్యవస్థ మీద నిందలేస్తాడు వెళ్ళి, మీ తాడది ఎత్తా, మీ తొక్కది ఎత్తా, ఏంటి నా బొచ్చు తీసేదే.